ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బియ్య పిండితో ఇలా పునుగులను చేస్తున్నాను. చాలా సూపర్గా క్రంచీగా వచ్చాయి. ఇవి కేవలం మనకు 5 నుండి 10 నిమిషాల్లోనే తయారవుతాయి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ బియ్యపిండి పునుగుల కోసం ముందుగా నేను ఒక కప్పు బియ్యపిండిని తీసుకున్నాను. అదేవిధంగా ఇందులోకి వామను కూడా యాడ్ చేస్తున్నాను. ఒక చిటికెడు జీలకర్రను కూడా యాడ్ చేశాను. ఒక చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా రుచికి సరిపడే అంత మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేశాను. అదేవిధంగా ఒక చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను. మనం వేసుకున్న ఈ జీలకర్ర, వాము, మిర్చి పౌడర్, అదేవిధంగా సాల్ట్ని, అదేవిధంగా సోడాని ఇలా మిక్స్ చేయాలి. పూర్తిగా మొత్తం కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకోకముందు మనం మిక్స్ చేసినట్లయితేనే మనకు పూర్తిగా గడ్డలు కట్టకుండా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఇలా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మనం పిసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా మనం వాటర్ని యాడ్ చేస్తూ మనం పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు పిండి అనేది ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఇలా కలిపినట్లయితేనే మనం ఈ చేసుకునే బియ్యపిండితో పునుగులు అనేవి చాలా సాఫ్ట్గా మరియు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని విస్కర్తో కలుపుకోవచ్చు, కానీ ఇలా అయితేనే మనకు పూర్తిగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి పిండికి పడతాయి. విస్కర్తో కలిపినట్లయితే మనకు అంతగా రుచి కూడా ఉండదు. మనకు పిండి అనేది కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఈ విధంగా ఉంటేనే మనకు బజ్జీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. అదేవిధంగా మనకు పిండి కలిపే విధానంలోనే మనకు పునుగులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు ఇలా పిండి కలుపుకున్నాం కదా, 5 నుండి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. ఇలా మూతతో కవర్ చేసి మనం పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. చూడండి, మనకు పర్ఫెక్ట్గా మనకు ఇందులో 10 మినిట్స్ ఉంచాం కాబట్టి బజ్జీలు వేయడానికి సిద్ధంగా ఉంది పిండి అని. అదేవిధంగా మరో పక్కకి ఇలా ఆయిల్ని నేను హీట్ చేసుకుంటున్నాను. మనకు ఆయిల్ హీట్ అయిన వెంటనే ఈ పునుగులని వేసుకుందాం. ఇలా మనం మూత తీసిన తర్వాత ఒకసారి ఇలా పూర్తిగా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి పిండిని. అలా అయితేనే మనకు పూర్తిగా కలిసిపోతుంది. మనకు ఆయిల్ అనేది పూర్తిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పునుగుల్ని వేసుకుందాం. పునుగుల్ని వేసేటప్పుడు ఆయిల్ అనేది, మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని. ఇలా ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు గ్యాస్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. మనం వేసిన వెంటనే కలపకుండా 1-2 నిమిషాల పాటు వేట్ చేసిన తర్వాత వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ అయింది కదా, పూర్తిగా మనకు ఒకసారి ఇలా కలుపుకొని వాటిని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం బియ్యపిండితో చేసుకునే పునుగులు అనేవి. పూర్తిగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేట్ చేసిన తర్వాత వీటిని బయటికి తీసుకుందాం. ఇలా అయితేనే మనం వేయించుకున్నట్లయితేనే లోపల అనేది పూర్తిగా మనకు కుక్ అయిపోతుంది. అప్పుడే మనకు ఈ పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనకు పూర్తిగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని బయటికి తీసుకుందాం. ఈ బజ్జీలని లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. మీకు చూపిస్తాను కూడా. ఇప్పుడు వీటిని బయటికి తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం చేసుకునే పునుగులు అనేవి. చూడండి అన్నీ ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా మనం చేసుకున్నాం కదా. వీటికి ఆయిల్ అనేది ఎక్కువ కూడా పీల్చుకోదు, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కేవలం మనకు 5-10 నిమిషాల్లోనే ఇవి తయారైపోతాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని వంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.